మీ మీద ఒక బలం ఉపయోగిస్తాను, ఒక 3 సార్లు అంటే బలం ఉపయోగిస్తాను, మీరు నన్ను అపోజ్ చేయాలి, ఓకేనా? అంటే తట్టుకోవాలి, నేను మీ ఇట్లా తోసినప్పుడు మీరు ఆపోకుండా మీరు అడ్డుకోవాలి అట్లా, అర్థమైనా? సో ఆ విధంగా 3 సార్లు ప్రయోగిస్తాను, 3 సార్లు డిఫరెన్స్ ఏమో గమనించాలి, చూసే వాళ్ళకి తెలుస్తుంది, మీరు మెయిన్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఓకేనా? ఓకే, రెడీనా? పొజిషన్ స్ట్రైట్ ఉండండి, ఇది లాక్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫస్ట్ నేను ఒకటి ఫస్ట్ నేను ప్రయోగం ఐ మీన్ ప్రెషర్ అప్లై చేస్తున్నాను, ఓకే? సో ఈ హ్యాండ్ తో నేను ప్రెషర్ అప్లై చేస్తున్నాను, ఓకేనా? మీరు స్ట్రైట్ కొనండి సార్, ఓకేనా? దిస్ ఈస్ వన్ టైం, ఓకే? జస్ట్ రిలాక్స్ అవ్వండి, అట్లా ఉండండి, తీసుకెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఈయన నంబర్ కి ఫోన్ చేయండి, సైలెంట్ లో ఉందా రింగ్ లో ఉందా? రైట్, కాల్ చేయండి. ఇప్పుడు ఆయన దగ్గర మొబైల్ లేదు, నేను ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఆయన దగ్గర మొబైల్ లేదు. ఇప్పుడు ఆయన ఆయన మొబైల్ ఉంది, ఆయన మొబైల్ కి రింగ్ అవుతుంది, రింగ్ ఇస్తున్నారు, సో రింగ్ అవుతుంది, ఓకేనా? జరుగుతుంది. ఓకేనా? రైట్, సేమ్ పొజిషన్ స్ట్రైట్ ఉండండి సార్, సేమ్ పొజిషన్ అలాగే ఉండండి. ఇప్పుడు నేను ప్రెషర్ ఈ హ్యాండ్ తో అప్లై చేస్తున్నా, ఓకేనా? ఓకే, దిస్ ఇస్ సెకండ్ టైం, ఓకే? ఓకే, మొబైల్ తీసేయండి సార్. ఇప్పుడు దిస్ ఇస్ మై మొబైల్, నాకు నా నంబర్ కాల్ చేయండి. రిలాక్స్ సార్, మీరు ఫ్రీగా ఉండండి. సో రింగింగ్, ఓకేనా? రింగ్ అవుతుంది సార్, మళ్ళీ చేయండి సార్, అంటే ఇక్కడ టచ్ చేయండి, సరే మళ్ళీ చేయండి.
మీ ఫోన్ కూడా మీకు రేడియేషన్ రాలేదు సార్. అందుకనే సార్ రాలేదు సార్. ఎందుకు రాలేదంటే సో మన దగ్గర చేసి సో మన దగ్గర ఎన్విరో చిప్ యాంటీ రేడియేషన్ ఎన్విరో చిప్ అనే ఒకటి ఉంటుందండి. సో ఇది ఏం చేస్తుందంటే రేడియేషన్ వేవ్స్ ని సప్రెస్ చేస్తుంది. సప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని ప్రభావము మన మీద పడకుండా అది డిస్టర్బ్ చేస్తుంది, సప్రెస్ చేస్తుంది, తొలగించేస్తుంది. సేమ్ ఇదే విధంగానే మనకు మొబైల్ ఒక మొబైల్ కి ఒకటి అర్థమైందండి, క్లియరా?